కిరణజన్య సంయోగక్రియ నిర్వచనం. కాంతిని ఒక వనరుగా ఉపయోగించుకుంటూ అంత్య ఉత్పత్తిగా కార్బోహైడ్రేట్స్ను తయారు చేస్తూ ఆకుపచ్చ మొక్కలలో జరిగే సంక్లిష్ట రసాయనిక చర్యలను కిరణజన్య సంయోగక్రియ అనవచ్చు. అందువలన ఇది ఒక రకపు కాంతి రసాయన చర్య. కిరణజన్య సంయోగక్రియను ఈ విధంగా కూడా నిర్వచించవచ్చు. ఆకుపచ్చ మొక్కలలో ఉండే హరిత రేణువులు సూర్యకాంతిలో కార్బన్ డయాక్సైడ్, నీరు ఉపయోగించి కార్బోహైడ్రేట్స్ తయారు చేసే కాంతి రసాయన చర్య. కిరణజన్య సంయోగక్రియలో అవసరమయ్యే కారకాలు. కిరణజన్య సంయోగక్రియను క్లుప్తంగా కింద చూపినట్లు సూత్రీకరించవచ్చు. 6CO2 + 12H2O గివ్స్ C6H12O6 + 6O2 + 6H2O. ఈ చర్యలో మనం గమనించవలసినవి కార్బన్ డయాక్సైడ్, నీరు, కాంతి, పత్రహరితం అనేవి కిరణజన్య సంయోగక్రియకు ముఖ్య అవసరాలు. గ్లూకోజ్, ఆక్సిజన్, నీరు ఈ చర్యలో ఉత్పన్నమయ్యే పదార్థాలు. ఈ విధానంలో తక్కువ శక్తి కలిగిన పదార్థాలైన కార్బన్ డయాక్సైడ్, నీరులను గ్లూకోజ్ వంటి అధిక శక్తి కలిగిన పదార్థాలుగా మారుతాయని